ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా శుభాభివందనాలు. అందరూ బాగున్నారా? క్రీస్తు ప్రేమను బట్టి మీరందరూ బాగున్నారని నమ్ముచున్నాను. మంచిది, ఎందుకంటే మీ కొరకు మేమందరం ప్రార్థన చేస్తున్నాం. మీరు నా కొరకు, ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రీతిలో ఈ సోషల్ మీడియా ద్వారా, ఈ యూట్యూబుల ద్వారా, ఈ యొక్క టీవీ కార్యక్రమాల ద్వారా నేను మీతో కలిసి ఉండుట చాలా సంతోషకరమైనది, శుభకరమైనది. ఈరోజు ఒక యవనస్తుని గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఒకటి, నూతన నిబంధనలో ఒక యవనస్తుడు, అతని పేరు మార్కు. రెండవది, పాత నిబంధనలో గ్రంథములో యవనస్తుడు, అతని పేరు ఆషాహేలు. ఈ ఆషాహేలు దావీదు యొక్క ఈ సహోదరి కుమారుడు. యోవాబుకి, అంటే దావీదు సైన్యాధ్యక్షుడైనటువంటి యోవాబుకి సహోదరుడు. అయితే వీరిరువురు గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. సమయం ఎంత అనేది, ఈ ఎపిసోడ్ ఎంతవరకు కంటిన్యూ అవుతుంది అనేది మనం ముందుగా చూసుకుందాం. చూసుకుని దాన్ని బట్టి ఒకవేళ మొదటి ఎపిసోడ్ లోనే అయితే దేవునికి స్తోత్రం, లేకపోతే రెండో ఎపిసోడ్ లో మరొక వ్యక్తి గురించి నేర్చుకుందాం. ఇద్దరు యవనస్తులు. ఈనాటి కాలంలో యవనస్తులు ఎలా ఉన్నారు, ఈనాటి కాలంలో యవనస్తులు ఏ రీతిలో ఉంటున్నారు, ఈనాటి కాలంలో యవనస్తులు ఎలా తుట్టిల్లుతున్నారు, ఈనాటి కాలంలో సరైన క్రమములో యవనస్తులు నడుస్తున్నారా, యవనస్తులు ఏ రీతిలో ఉంటున్నారు అనేది మనం చూసినట్లయితే, ఈనాటి యవనస్తుల గురించి అనేక మంది తల్లులు, అనేక మంది తండ్రులు, అనేక మంది నా ప్రియ సహోదరి సహోదరులు నాకు ఫోన్ ద్వారా వాళ్ళకున్న బాధనంతా కూడా ఆ తమ కుమారుడు గురించి, తమ సహోదరుడు గురించి, తమ యొక్క తమ్ముడు గురించో, అన్న గురించో చెప్పుచున్న మాటలు చాలా బాధ కలుగు చేస్తూ ఉంటాయి. అయితే యవనస్తులు దేని చేత తన నడతను బాగు చేసుకుంటారు అంటే, దావీదయ్య రాసిన కీర్తనలో 119లో, నీ వాక్యమును బట్టి యవనస్తులు తమ యొక్క ఆ నడకను మార్చుకోగలరు, స్థితిగతులు మార్చుకోగలరు. ఎందుకంటే వాక్యము పరిశుద్ధపరుస్తుంది, వాక్యము ఆలోచనలు చేంజ్ చేస్తుంది. అందుకనే దావీదు రాసిన 119లో చాలా చక్కగా చాలా మంచి మంచి మాటలు మన కొరకు సిద్ధపరిచాడు. అనేక సార్లు దాని గురించి మనం చెప్పుకున్నాం. అయితే ఈ యొక్క ఆషాహేలు అనే యవనస్తుడు గురించి, ఈ యొక్క మార్కు అనే యవనస్తుడు గురించి, మార్కు ఆనాడు పౌలుతో కలిసి పరిచర్యకు పూనుకున్న వాడై ఉండి ఆ పరిచర్య నుంచి ఎలా తప్పించబడ్డాడు, తదుపరి మార్కు ఎలా బలవంతుడుగా మార్చబడ్డాడు అనేది మనం బైబిల్ చదువుతుంటే అనేక పర్యాయాలు, అపొస్తలుల కార్యాల గ్రంథము కానీ, పౌలు రాసిన పత్రికల్లో కానీ, అలానే పేతురు రాసిన పత్రికలో కూడా కొన్ని అక్కడక్కడ కొన్ని కొన్ని మాటలు రాయబడి ఉంటాయి. యవనస్తుడైనటువంటి మార్కు, ఈరోజు నాకు అవసరం, మార్కుని నీ వెంట పెట్టుకుని రా అని తిమోతికి రాసిన పత్రికలో మనం చూస్తున్నాం. అయితే ఈరోజు ఈ వాక్య సందేశం ఎవరి కోసం, ఎందుకోసం చెప్పబడుతుందో నాకు తెలియదు, కానీ ప్రియ దేవుని పిల్లలారా, ఈ వినుచున్న మీకు ఖచ్చితంగా ఈ వాక్య సందేశం మీ కొరకు మాత్రం అనుగ్రహించబడుతుంది. ఎందుకంటే దేవుడు తన యొక్క సేవా పరిచర్యలో ఉన్నటువంటి సేవకుడు ద్వారా ఏ రీతిలో ఆ యొక్క సేవకుడు తన ఆత్మ ద్వారా ప్రేరేపించి మాట్లాడిస్తున్నాడో ఆ మాటలే ఇప్పుడు మీరు వింటున్నారు. అది జ్ఞాపకం చేసుకోండి. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా ఆషాహేలు అనే వ్యక్తి గురించి మనం నేర్చుకుందాం. ఆషాహేలు ఎవరు? ఆషాహేలు నేను చెప్పాను, దావీదు యొక్క సహోదరి యొక్క కుమారుడు. ఆ సహోదరికి సిరియా ఆమె పేరు. ఈ సిరియాకి ఎంతమంది పిల్లలు అంటే, 3 మగ పిల్లలు ఉన్నారండి, అభిషై, యోవాబు, ఆషాహేలు, 3 పిల్లలు. ఈ 3 పిల్లలు ఎటువంటి వారు అంటే, యోధానుయోధులు, బహుపరాక్రమశాలులు. బహుపరాక్రమశాలి అనే పదాన్ని బైబిల్ గ్రంథంలో గిద్యోను దగ్గర మనం వింటున్నాం, యోవాబు దగ్గర వింటున్నాం. నిజంగా ఈ యొక్క గ్రంథాల్లో రాయబడిన వ్యక్తుల గురించి, పరాక్రమశాలుల గురించి, వారి యొక్క వీరత్వం గురించి మనం వింటున్నాం. దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న వారు. ఇండియన్ ఆర్మీ ఈరోజు ఎంత మందిని బలి కొంటుందో తెలుసా? ఇండియన్ ఆర్మీలో ఎంతమంది మరణించి కుటుంబానికి ఎంత లోటు కనబడుతుందో, ఆ ఆర్మీలో యుద్ధరంగంలో మరణించిన వారు నిజంగా దేశం కోసం తమ ప్రాణాన్ని ఇచ్చేటువంటి నిజమైన వీరుడు, యోధుడు కూడా. యోధుడు అనేవాడి యొక్క లక్షణాలు, ఈ వీరుడి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఎదుటివాడు శత్రువుని ప్రాణము తీయటమా, తన ప్రాణము పోగొట్టుకుంట, రెండే రెండు వాళ్ళకి తెలుసు. సగం దాకా వచ్చేసి వెనుతిరిగి వెళ్ళే తత్వాలు వెలుకొండవండి, వీరులుకుండో. అసహాయులు అనబడిన వాడు గొప్ప వీరుడు, పరాక్రమశాలి. అబ్నేరుని తరుముచున్నప్పుడు అబ్నేరు అంటాడు కదా, అయ్యా నువ్వు వెనకాల తరుముతూ వస్తున్న వాడిని చూసి నువ్వు ఆషాహేలువా అంటాడు. అవును అన్నప్పుడు, దయచేసి నన్ను తరమకుండా వెనక్కి వెళ్ళిపో, ఎందుకంటే నేను నిన్ను నేలను కొట్టి చంపిన ఇలా రేపొద్దున నీ అన్నైనటువంటి యోవాబు ఎదుట నేను నిలవబడవలసిన వాడనై ఉన్నాను. ఏ ముఖం పెట్టుకుని నిలబడతాను నేను? ఒకవేళ నిన్ను చంపినట్లయితే ఎలా నిలబడగలను?
ఈ మాటలు బైబిల్ గ్రంథము సమయలు గ్రంథములో రాయబడిన మాటలు మనం చూద్దాం ఒకసారి. రెండవ సమయలు గ్రంథములో ఏమని రాయబడి ఉన్నాయి చూడండి. ఈ ఆశాహేలు ఎవరు అనేది మొదట మనం చూసినట్లయితే మొదటి దిన వృత్తాంతాలు, తర్వాత రెండవ సమయలు గ్రంథంలోకి వెళ్దాం. మొదటి దిన వృత్తాంతాలు 2:16 చూడండి. సిరియా అబిగయలు వీరి అక్క చెల్లెలు, దావీదు యొక్క అక్క చెల్లెలు ఎవరంటే సిరియా అబిగయలు ఇద్దరు. అబిగయల్ని నాతాను అబిగయలు అనబడిన నాతాను అనే దగ్గర ఖర్చు చేయాలి. అబిగయలు భార్యగా దావీదు భార్య అబిగయలు కూడా ఉన్నది, కానీ తన సహోదరి కూడా అబిగయలు ఉంది. ఇది ఈ మాట ఒకసారి జ్ఞాపకం తీసుకోవాలి. అయితే సిరియా అబిగయలు వీరిద్దరు అక్క చెల్లెలు. మంచిది. సిరియా యొక్క కుమారులు ఎవరంటే అభిషయ్, ఇందాక నేను చెప్పాను అభిషయ్, యోవాబు, ఆశాహేలు. అభిషయ్, యోవాబు, ఆశాహేలు ముగ్గురు. ఈ ముగ్గురు కూడా దావీదు యొక్క సైన్యంలో యోధాను యోధులు, బహు పరాక్రమశాలులు, వీరులు. నిజమే, యోవాబు దావీదు యొక్క సైన్యమును నడిపించే గొప్ప వ్యూహకర్తగా ఉన్నాడు, పరాక్రమశాలిగా ఉన్నాడు. తన యొక్క సహోదరులు కూడా ఆ రీతిలోనే ఉన్నవారు. నిజమే, ఈ పరాక్రమశాలుల గురించి నేను ఈరోజు మీకు మాట్లాడాలని ఎందుకు అనుకుంటున్నానంటే, చాలా మంది క్రైస్తవ జీవితంలో జీవిస్తున్నప్పుడు చిన్న చిన్న శ్రమలు వచ్చినప్పుడు వెంటనే క్రైస్తవత్వాన్ని, అనగా క్రీస్తు యొక్క ఆ క్రమములో, క్రైస్తవత్వము కలిగిన క్రమములో, క్రీస్తు క్రమములు పెంచబడిన మనం కొద్దిపాటి శ్రమలు వస్తాయి కదా అని వెనుతిరిగి పారిపోయే వాళ్ళు ఉంటాం. నిజమే, ఆనాడు లోతుని ప్రభు అంటున్నాడు కదా, దేవుని యొక్క దూతలు వచ్చి లోతు దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు, అయ్యా ఎట్టి పరిస్థితులు మీరు వెనక్కి తిరిగి చూడొద్దని. కానీ లోతు భార్య చూడొద్దు అని ఎందుకు చూడొద్దు అన్నది మళ్ళీ వెనక్కి తిరిగి చూడటం, అది ఉప్పు స్తంభం అయిపోవడం మనం చూస్తున్నాం. బైబిల్ గ్రంథంలో వెనుతిరిగిన క్రైస్తవ జీవితాలు ఎలా ఉంటాయంటే ఖచ్చితంగా పాడైపోతాయండి. వెనుతిరిగి మనం పాడైపోకుంటే వీరత్వంతో క్రీస్తుకి మన ప్రాణమును అర్పించుకున్నట అది శ్రేష్టత్వం కూడుకున్నది. బైబిల్ గ్రంథంలో యవన ప్రాయములు పరిచర్యలకు వచ్చిన మార్కు అలానే ఉన్నాడు, అంతేకాదు స్టెఫను కూడా అలానే ఉన్నాడు. ప్రాణము పోయే ఆఖరి దశ వరకు కూడా స్టెఫనయ్య తన ప్రాణం పోతుందని తెలుసు, శరీరానుసారంగా ఈ ప్రాణము నన్ను విడిచి వెళ్ళిపోతుంది, దేహాన్ని విడిచి వెళ్ళిపోతుంది అనే విషయం తెలుసు. అయినా సరే తను నమ్ముకున్న విశ్వాస జీవితంలో వెనుతిరిగి పారిపోయేవాడు కాక ముందుకు అడుగు వేసే వ్యక్తిగా ఉన్నాడు. అందరి బట్టి దేవుని స్తోత్రం కలుగునుగాక. సిరియా కుమారులు ముగ్గురు, అభిషయ్, యోవాబు, ఆశాహేలు, ఈ ముగ్గురు గుర్తుంచుకోండి. ఈ ముగ్గురులో ఒక వ్యక్తి గురించి మాత్రం నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు. అది ఏంటంటే 2 సమయలు గ్రంథం 2:18 మనం ధ్యానం చేయబోతున్నాం ఇప్పుడు. సిరియా ముగ్గురు కుమారులు యోవాబును, అభిషేయును, ఆశాహేలును అచ్చట ఉండిరి. ఎక్కడ ఉన్నారు వీళ్ళు అంటే భయంకరంగా యుద్ధం జరుగుతూ ఉంది ఇస్రాయేల్కి, యూదా వారికి. ఆ యుద్ధము జరిగే సమయంలో ఆ యుద్ధరంగమందు ఇస్రాయేల్కు నాయకత్వాన్ని వహిస్తున్న అబ్నేరు అనబడిన వాడు, ఇస్రాయేల్ను ఓడిస్తున్న యూదులకు రాజుగా ఉన్నాడప్పుడు దావీదు, ఆ యొక్క ఇస్రాయిల్లో పరాక్రమశాలులు అనబడిన వారిని కొందరిని పిలిచి, యూదాలో పరాక్రమశాలులు అనబడిన వారిని కొందరిని పిలిచి వీళ్ళు ఏం చేశారంటే గిబియోను కొలన దగ్గర ఒక భయంకరమైన యుద్ధము జరుగుతూ ఉన్నది. ఈ భయంకరమైన యుద్ధములో ఇస్రాయిల్ పక్షమందు నిలబడిన 12 మంది హతమైపోయారు. ఇక మిగిలిన ఇస్రాయిల్ సైన్యాన్ని నడిపిస్తున్న అబ్నేరును, అలాగనే సౌలు యొక్క కుమారుడైన ఇష్బోషేతు వీరిరువురు కూడా పారిపోతున్నారు. ఈ భయంకరమైన ఘోరంగా యుద్ధం జరుగుతున్నది. ఈ హోరాహోరీగా జరుగుతున్న యుద్ధంలో ఒకవేళ బతికుంటే, మన వాళ్ళు అంటారు కదా బతికుంటే బస్ స్టాండ్లో బట్టలైనా అమ్ముకొని బ్రతకొచ్చని, బలుసాకైనా అమ్ముకొని బ్రతకొచ్చని, నిజమే బతుకుంటే ఏదో ఒకటి అమ్ముకొని బ్రతకొచ్చు, ఎలాగైనా బ్రతకొచ్చు అని చెప్పి సామెత ప్రకారం ఈ సౌలు కుమారుడైన ఇష్బోషేతు, అలానే అబ్నేరు ఇరువురు కూడా
పారిపోయారండి. ఈ యొక్క యోబు సైన్యం దావీదు సైన్యానికి నిలబడలేక పారిపోయారు. పారిపోతున్నప్పుడు ఈ అన్నదమ్ముల ముగ్గురులో ఒకడైనటువంటి ఆశాహేలు సెరియా కుమారులలో ముగ్గురులో ఒకడైనటువంటి అంటే యోవాబు యొక్క తమ్ముడు ఆశాహేలు ఈ అబ్నేర్ని తరుముతూ ఉన్నాడు. ఇస్రాయేల్ సైన్యాధ్యక్షుడైనటువంటి ఇస్రాయేల్ సైన్యానికి నాయకత్వాన్ని వహించిన అబ్నేర్ను తరుముతూ ఉన్నాడు. తరుముతున్న సమయంలో ఈయన అంటాడు కదా, నాయన కుడి పక్క కానీ ఎడం పక్క కానీ అటు కానీ ఇటు కానీ తిరగకుండా ఏ రీతిలో తరుముతున్నాడు తెలుసా, ఆశాయలు అడవి లేడి అంత తేలిగ్గా పరిగెత్తగలిగిన వాడు. ఏదన్నా ఆటంకం వస్తే లేడి పిల్లలు మనం చూస్తే అడవిలో లేడి పిల్లల్ని అది పరిగెత్తాలి, అది పరిగెత్తేటప్పుడు మనం చూస్తే కొంచెం ఎత్తుగా ఏదైనా కంచె కనపడినా కానీ ఆ కంచెను కూడా దాటి అంటే జంప్ చేయగలిగిన సామర్థ్యత కలిగిన కలిగి ఉంటుంది అడవి లేడి పిల్ల. ఆ అడవి లేడి పిల్ల వలె పరుగెత్తగలిగిన వాడు ఎవరంటే ఆశాహేలు. ఈరోజు చాలా మంది యవనస్తులు పాపము కోసం పాపము చేయటం కొరకు ఈ రీతిలో పరుగులెత్తుతున్నారు. ఆ పరుగులెత్తుతున్న పాదాల వైపు చూసిన తల్లిదండ్రులు ఎంతో మంది కృంగిపోతున్నారు, ఎంతో మంది నీరసిల్లిపోతున్నారు, ఎంతో మంది అనారోగ్యం పాలైపోతున్నారు. ఎందుకో తెలుసా, పాపం వల్ల వచ్చే జీతం మరణం. దురాశ గర్భమును ధరించి పాపమును కనులు, పాపం వల్ల వచ్చే జీతం మరణం వాక్యం సెలవిస్తున్నది. అనేక రకాల దురాశలు, అనేక రకాల వ్యసనాలు ఈరోజు యవ్వనస్తులను అనేకులను పాడు చేస్తున్నాయి. కానీ యుద్ధ రంగమందు ఒక వీరుడు, ఒక పరాక్రమశాలి, ఒక నైపుణ్యత కలిగిన వాడు కుడికి గాని ఎడమకు గాని తొట్టిల్లకుండా లక్ష్యం వైపే తన గురి వైపే పరిగెడుతూ ఉన్న ఆశాహేయులను ఇక్కడ మనం చూస్తున్నాం. ఎంతమంది యవనస్తులు ఈనాటి కాలంలో గురి ఎద్దుకు పరిగెత్తే యవనస్తులు ఎంతమందిని ఈరోజు క్రైస్తవ సంఘాలు మనం చూడగలుగుతాం. గురి ఎద్దుకు పరిగెత్తే విశ్వాసులను ఎంతమందిని మనం ఈరోజు క్రైస్తవ సంఘాలు మనం చూడగలుగుతున్నాం. ఎలా పరిగెత్తుతున్నాడు ఆశాహేయులు అంటే అడవి లేడి పిల్ల వలె. ఎంత హుషారుగా అడవి లేడి పిల్ల, నిజమే డిస్కవరీ ఛానల్ పెట్టుకుని యానిమల్ ప్లానెట్ పెట్టుకొని మీరు ఎప్పుడైనా చూడండి, టీవీలో చూడగలిగితే లేదా యూట్యూబ్ లో చూడండి, అడవి లేడి పిల్ల ఏ రీతిలో పరుగులెత్తుతుందో శత్రువుని సంహరించడం కోసం, శత్రువు మీద జయాన్ని పొందటం కొరకు పరుగులెత్తుతూ ఆశాహేయులు ఉన్నాడు, ఇక్కడ కనబడుతున్నాడు. నిజమే నా ప్రియ దేవుని పిల్లరా, ఆశాహేయులలో ఉన్న ఆ సామర్థ్యం ఈనాడు క్రైస్తవ జీవితంలో జీవించి క్రైస్తవ జీవితంలో యవన ప్రాయంలో చక్కగా పరిచర్యకు ముందు ఉన్న వ్యక్తులు, గొప్పగా పరిచర్య చేసిన యవనస్తులు, గొప్పగా పాటలు పాడి దేవుని స్తుతించిన యవన బిడ్డలు, గొప్పగా వాక్య పరిచర్యను అందించే యవనస్తులు ఎంత మంది ఈరోజు తొట్టిల్లిపోయారు, కుడికో ఎడముకో ఏ రీతిలో పడిపోయారో మనం చూస్తున్నాం. ఈరోజు ఆశాహేయులను జ్ఞాపం చేసుకోండి, కుడికైనా ఎడమకైనా ఆయన తొట్టిల్లకుండా, కుడి వైపు కానీ ఎడమవైపు కానీ వెళ్లకుండా ఆయన లక్ష్యం వైపే గురి వైపే గురి యొద్దకే పరిగెత్తే వ్యక్తిగా, ఒక వీరుడుగా, ఒక శూరుడుగా, యుద్ధ నైపుణ్యత కలిగిన వ్యక్తిగా ఆయన కనబడుచున్నాడు. గిబియోను కొలన దగ్గర 12 మంది అటువారిని, 12 మంది ఇటువారిని, అనగా ఇస్రాయేల్ వైపు ఉన్నవారిని, యూదా వైపు ఉన్నవారిని. అప్పటికి ఇస్రాయేల్కి రాజుగా దావీదు నియమించబడలేదు, ఎన్నిక చేయబడల, అభిషేకం పొందల. యూదా వారి చేత అభిషేకించబడిన వాడు, యూదా ప్రజలకు రాజుగా నిలబడిన వాడు. అయితే సైన్యాన్ని నడిపించే యోధుడు ఎవరంటే యోవాబు. అయితే ఈ సైన్యాన్ని నడిపించే యోధుడు యోవాబుకి సహోదరుడైనటువంటి ఆశాహేయులు కూడా ఆయన కూడా కొంతకాలం అంటే ఒక బైబిల్లో రాయబడి ఉన్నది కదా ఒక మాట ఏముంటుందంటే, ఆశాహేయులు లేడి పిలవలే ఏ రీతిలో పరుగులెత్తుతాడో తన పక్షాన చేరిన యుద్ధ వీరులను కూడా నడిపించడానికి అంత చాతుర్యత కలిగిన వ్యక్తిగా ఉంటాడు. అంటే ఒక దండుకి నాయకత్వాన్ని వహించే వ్యక్తిగా ఉన్నాడు. ఆ దండుని ఆశాహేయులు ఎలా నడిపించేవాడు అంటే లక్ష్యం వైపే గురి వైపే పరిగెత్తి అంటే లక్ష్యాన్ని ఛేదించే వ్యక్తిగా ఉండేవాడు. తదుపరి ఆశాహేయులు అబ్నేర్ చేతిలో చనిపోయాడు ముందుకెళ్తే అది వేరే విషయం. ఒకటికి జ్ఞాపకం చేసుకోండి, అక్కడికి అబ్నేరు కూడా ఒక మాట అంటున్నాడు, అయ్యా నీవు నన్ను తరుముటయ్యేలా నీ సహోదరుడైన యోవాబు ఎదుట నేను ఎలా నిలబడాలి, నిన్ను చంపి ఆయన ఎదుట నిలబడటానికి నాకు సామర్థ్యం సరిపోదే,
ఎందుకు నాకు ఈ బాధ అని చెప్పి అబ్నేరు అనేక సార్లు అశాహేలును అన్నగాని గురి ఎత్తుగా మాత్రమే పరిగెడుతున్నాడు. అబ్నేరును చంపే లక్ష్యంలోనే ఆయన వెళుతూ ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, గమనించాల్సింది ఏంటంటే ఒక యవనస్తుడు తన లక్ష్యం వైపు గురి పెట్టి పరిగెత్తడం మనం ఇక్కడ చూస్తున్నాం. ఆయన తదుపరి క్రమములో అబ్నేరు చేతిలో మరణించాడు, అది వేరే విషయం. ఒకటి మీరు జ్ఞాపకం చేసుకోవాలి, ఇక్కడ యవన ప్రాయంలో క్రీస్తు నమ్మి బాప్తీసాలు తీసుకొని, యవన ప్రాయంలో అనేక మంది బాప్తీసాలు తీసుకొని ప్రభువుకి మహిమకరంగా ఉండవలసిన వారు అనేక మంది ఈరోజు ప్రభువుకి అవమానకరంగా ఉంటున్నారు. అట్టి వారు జ్ఞాపకం చేసుకోండి, మీ గురి తప్పారు, కుడికో ఎడమకో గురి తప్పారు. ఆశాహేలు అనబడిన వ్యక్తి గురి తప్పకుండా పరిగెత్తిన వ్యక్తిగా కనబడుతున్నాడు. తదుపరి ఒక వచనాన్ని చదువుతాను, 19వ వచనం, 2 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనం. అతను కుడి తట్టైనను ఎడమ తట్టైన తిరిగాక అబ్నేరును తరుముచూ ఉండెను. అబ్నేరు వెనుకకు తిరిగి, నీవు ఆశాహేలువా అని అడుగగా ఆశాహేలు, నేను ఆశాహేలునే అనెను. నీవు కుడికైనను ఎడమకైనను తిరిగి యవనస్తుల్లో ఒకరిని కలుసుకొని వాయిన ఆయుధములను పట్టుకోము అని అబ్నేరు అతనితో చెప్పినను, ఆశాహేలు ఈ తట్టైనను ఆ తట్టైనను తిరగరని అతనితో చెప్పినాడు. అబ్నేరు నన్ను తరుముట మాని తొలగిపోమన్నాడు. నేను నిన్ను నేల కొట్టి చంపినడలా నీ సహోదరుడు యోవాబు ముందు నేనెట్లు తల ఎత్తుకొని నిలబడగలను అని మాట్లాడాడు. అయినా సరే నేను తొలగనని అబ్నేరు తొలగనని చెప్పగా అబ్నేరు ఈటె మడిమతో అతని కడుపులో పొడిచి ఈటెను తీసుకొని కడుపులో పొడవగానే ఈ యొక్క ముందు భాగంలో పొట్టలో పొడిసింది, వెనక భాగానికి వచ్చిందంట ఈటె. అప్పుడు ఆశాహేలు మరణించాడు. ఇక్కడ నేను తీసుకుంటున్న పాయింట్ ఒకే ఒక మాట అండి, ఆశాహేలు అనే మాటకు అర్థం దేవుని చేత చేయబడినది అని అర్థం. చాలా మంది యేసుక్రీస్తు నామను బట్టి బాప్తిసాలు తీసుకొని క్రీస్తును అనుసరించవలసిన మనం క్రీస్తుకు విరోధులుగా బ్రతుకుతున్నాం. ఈ ఆశాహేలు గురి వద్దకు తన లక్ష్యం వద్దకు పరిగెత్తే వీరుడుగా యోధుడుగా ఉన్నాడు. మనము లేడి పిల్లవలే పరుగులెత్తిన ఆశాహేలు వలె మనం కూడా ఉండటం చాలా శ్రేష్టమైనది. బైబిల్ గ్రంథంలో చాలా వచనాలు మనకు అనుకూలంగా, అంటే మనల్ని ఏ రీతిలో దేవునికి ఇష్టంగా ఉంటామో, ఎలా ఉంటే దేవునికి ఇష్టలుగా మారిపోతామో అనేక పర్యాయాలు అనేక సందర్భాల్లో దేవుని వాక్యం మనల్ని కడుగుతూ ఉంటుంది. ఆశాహేలు యొక్క గురి ఏంటంటే, ఆశాహేలు యొక్క లక్ష్యం ఏంటంటే అబ్నేరును చంపాలి అని. కానీ అబ్నేరు అనేక సార్లు హెచ్చరించాడు, నువ్వు నన్ను తనమట మాని కుడికో ఎడముకో వెళ్ళి నీలాంటి యవనస్తులు అనేక మంది ఉన్నారు వారితో యుద్ధము చేయనాయనా అని. కానీ వినలా. చాలా సందర్భాల్లో యేసుక్రీస్తు నమ్మిన మనం ఎన్నో రకాలుగా దేవుని వాక్యాన్ని హెచ్చరిక రూపంలో సేవకులు చెప్తున్న వినన వ్యక్తులుగా మనం ఉంటాం. లేడి పిల్లవలే గంతులు వేయగలిగిన వాడు ఒకవేళ అబ్నేరు మాట విని కుడికో ఎడముకో వెళ్ళి నడితే ఆశాహేలు బ్రతికుండేవాడేమో. కానీ శరీరానుసారంగా కుడికో ఎడముకో బ్రతికి బ్రతుకుట కొరకు కుడికో ఎడముకో తిరుగుట కంటే లక్ష్యం వైపు వీర మరణాన్ని పొందుకుంటే బెటర్ అని ముందుకే కొనసాగిపోయాడు, వీర మరణాన్ని పొందుకున్నాడు. నా ప్రియ దేవుని పిల్లలారా, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న యవనస్తులారా, ఆశాహేలు వలె కడ వరకు ప్రాణం పోయే వరకు కూడా క్రీస్తుకు నమ్మకమైన వ్యక్తులు ఉండాలి. ఒకప్పుడు ప్రాణభయంతో పౌలుతో పరిచర్యలో ఉన్నప్పుడు ప్రాణభయంతో మార్కు వెడలిపోయాడు. అది ప్రాణభయంతో వెడలిపోయిన మార్కు తదుపరి కాలములు మనం చూస్తే గొప్పవాడుగాను క్రీస్తు కొరకు తన ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధపడిన వ్యక్తిగాను ఉన్నాడు. నా ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు మీ అందరికీ నేను చెప్పగలిగిన మాట ఒకటి, మన జీవితంలో లక్ష్యం వైపే గురిపెట్టి మనం పరుగులెత్తాలి. కానీ ఏ మనుషుడు ఈ లోకంలో శాశ్వతంగా బ్రతికి ఉండేవాడు కాదు.
కానీ బ్రతికిన కాలం ఎండ్ ఆఫ్ టైం వరకు కూడా క్రీస్తుకు నమ్మకమైన సాక్షులుగా కుడికి గాని ఎడమకు గాని తిరగకుండా స్ట్రైట్ గా తిన్ననిది అనబడిన మార్గమునకు వెళ్ళు అని అననేక నాడు చెప్పినప్పుడు వెళ్ళి ఆడ తార్సుడైన సౌలు నాడు ఆ సౌలుతో ప్రార్థన చేయమన్నప్పుడు ప్రార్థన చేస్తే కళ్ళు అతుక్కునున్న పొరలు రాలిపోవడం సౌలు అనబడిన పౌలుకి కళ్ళు రావటం మనం చూస్తున్నాం. తిన్ననది అనబడిన మార్గంలో ఉన్నాడని తిన్ననది అనబడిన మార్గంలోనే ఆయన వెళ్ళినట్టు మనం అపొస్తల కార్యాల గ్రంథం మనం చూస్తున్నాం. మంచిది. అయితే ఇక్కడ నేను చెప్పగలిగింది ఏంటంటే ఈయన లక్ష్యం వైపే పరిగెత్తే వ్యక్తిగా ఉన్నాడు కానీ లక్ష్యాన్ని నిర్లక్ష్యం చేసే వ్యక్తిగా లేడు. ప్రాణభయంతో వెనక్కి వెళ్ళేవాడిగా లేడు. మంచి పరాక్రమశాలి అనబడిన వాడు, యుద్ధంలో యోధుడు అనబడిన వాడు ఎలా ఉంటాడో తెలుసా? తన ప్రాణం పోయినా పర్వాలేదు కానీ యజమానుడికి నేను నమ్మకంగా ఉంటాను అని ఒక లక్ష్యంతో పరిగెత్తుతాడు. ఈ సందర్భంలో నేను మీకు ఒక మాట చెప్తాను. భయంకరంగా హోరహోరీగా యుద్ధం జరుగుతుందట అలెగ్జాండర్ కాలంలో. యుద్ధం జరుగుతూ ఉంటే రాజైన అలెగ్జాండర్ ఎదుట అలెగ్జాండర్ సైనికుడు వస్త్రాలు ధరించుకున్న ఒక సైనికుడు, సైనికులు గుర్తుంటే కదా పలానా సైనికులు ఇప్పుడు మన దేశానికి సంబంధించి ఆర్మీకి ఒక కోడ్ డ్రెస్ కోడ్ ఉంటుంది, వేరొక దేశానికి ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది. అలానే అలెగ్జాండర్ సైన్యానికి ఒక డ్రెస్ కోడ్ ఉంది. ఆ సైన్యంలో ఒకడు యుద్ధం నుంచి పరిగెత్తుతూ ఉంటే రాజు చూశాడు. అలెగ్జాండర్ చూసి అన్నాడు కదా, అరే ట్రారా బాబు అని పిలిచి, ఏంట్రా పరిగెత్తుకొస్తున్నావు, అసలు నీ పేరేంట్రా అన్నాడట. అంటే వాడు అన్నాడట, పేరు చెప్పే విషయంలో నేను అలెగ్జాండర్ అండి అన్నాడట. రాజా చిత్తం నా పేరు అలెగ్జాండర్ అంటే, ఒరే నా పేరు పెట్టుకున్నావు, యుద్ధ రంగంలోకి వెళ్ళి వీర మరణం అన్నా పొందు లేకపోతే జయాన్నన్నా పొందుకో, లేకపోతే నీ పేరన్నా మార్చుకో లేదా నీ ప్రవర్తనన్నా మార్చుకో. నీ పేరు మార్చుకో, పిరికోడని పేరు పెట్టుకో, అలెగ్జాండర్ అని పేరు పెట్టుకొని యుద్ధ రంగంలో పిరికి పందలుగా పరిగెత్తుకుంటూ ఎరకొస్తున్నావే, అది నాకు నచ్చల, అలా ఉండమాక. యుద్ధ రంగంలో పిరికి వాడు వలే వేరు తిరిగి పరిగెత్తేవాడు, పరిగెత్తే తత్వం నీలో ఉన్నప్పుడు ఆ పేరును మార్చేసుకో, అలెగ్జాండర్ అనబడిన పేరును మార్చుకో అని అన్నాడట అలెగ్జాండర్. నిజంగా చాలా మంది క్రైస్తవ జీవితంలో జీవిస్తున్న వారు, అయ్యా నీ పేరేనంటే యేసు పాదమండి, నీ పేరేంటయ్యా అంటే యేసు దాసండి, నీ పేరేంటయ్యా అంటే దావీదండి, నీ పేరంటే కింగ్ డేవిడ్ అండి, ఇట్లా ఎన్నో రకాలుగా బైబిల్లో ఉన్న పేర్లు చెప్పుకుంటూ ఉంటారు, పెట్టుకుంటూ ఉంటారు. మంచిది, పెట్టుకోవద్దని నేను అంటల్లా, ఆ పేరుకు తగినట్టు నడవండి. నీ పేరంటే స్టీఫెన్, పేరుకు తగినట్టు నడవయ్యా. స్టీఫెన్ లేక స్టెఫన్, పేరుకు తగినట్టు నడవయ్యా. స్టెఫన్ ప్రాణము పోయేంత వరకు కూడా తన గురి తన లక్ష్యాన్ని విడిచిపెట్టలేదండి. ప్రాణం పోయేంత వరకు కూడా తన లక్ష్యాన్ని స్టెఫన్ విడిచిపెట్టల. మరొక ఎపిసోడ్లో మార్కు గురించి స్టెఫన్ గురించి మనం మాట్లాడుకుందాం. దేవుడు ఈ సమయంలో ఈ రీతిలో ఆశాహేలు గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకొకటి దావి, మరొకసారి నేను కంక్లూజన్లోకి వస్తున్నా. సిరియా కుమారులు ముగ్గురు, అభిషయ్, యోవాబు, ఆశాహేలు, ఈ ముగ్గురు కూడా యుద్ధ రంగంలో మంచి నైపుణ్యత కలిగిన వారు, పరాక్రమశాలు. ఈ పరాక్రమశాలు దావీదు సైన్యములో ఉన్నవారు. ఆ సైన్యములు భయంకరమైన హోరాహోరీగా యుద్ధం జరుగుతున్న సమయంలో ఆ యుద్ధంలో ఇస్రాయేళ్లు నిలబడలేక, ఇస్రాయేల్ నాయకత్వాన్ని వహిస్తున్న అబ్నేరు నిలబడలేక పారిపోతున్నప్పుడు అబ్నేరును తరిమి చంపాలని పరుగులెత్తుతున్నాడు అడవి లేడి పిల్లవలే గంతులు వేస్తూ పరుగులెత్తున్నాడు ఆశాహేలు. ఈరోజు క్రైస్తవ జీవితంలో జీవిస్తున్న మనం అడవి లేడి పిల్లవలే, ప్రభు సువార్తను ప్రకటించడానికి గంతులు వేస్తూ పరుగులెత్తే వారిగాను, అనేక మందిని మార్చే వ్యక్తిగాను, అనేకులకు ఆదర్శప్రాయమైన జీవితాన్ని జీవించే వ్యక్తులుగా మనం ఉండాలని మనసారా కోరుకుందా. నా ప్రియ చెల్లి, నా ప్రియ అక్క, నీ పరిస్థితిని మార్చుకో. ఇప్పటి వరకు క్రైస్తవ జీవితంలో జీవిస్తున్నాను అనుకుంటూ కాసేపు కుడివైపు కాసేపు ఎడంవైపు తొట్టిల్లుతూ ఉన్నావు, అందుకే నీ జీవితం ఎలా ఉంది, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుంది. నీ బ్రతుకుని మార్చుకో, నీ పరిస్థితిని, నీ ఆలోచనలు, నీ క్రమాన్ని మార్చుకో. వీరుడుగా
యోధురాలుగా యోధుడుగా క్రీస్తు కొరకు ప్రయాసపడి ఆయన రాకడ సమయంలో ఆయన ఎదుట నిలబడే సమర్థత కలిగిన వ్యక్తులుగా మనం ఉందాం. ఎందుకు క్రీస్తుకు విరోధులుగా మనం ఉండాలి? ఎందుకు కుడికి గాని ఎడమకు గాని ఎందుకు తొట్టెళ్ళాలి? ఇలాంటి పరిస్థితి మనం వెళ్ళొద్దు. స్ట్రైట్ గా వెళ్దాం, లక్ష్యం వైపు పరిగెడదాం, గురియొద్దకు మనం పరిగెడదాం. బహుమానం కొరకు, విలువైన బహుమానం మన కొరకు దాచిపెట్టబడి ఉంది. గురియొద్దకి నేను పరిగెడుచున్నాను. మహాభక్తుడైన పౌలయ్య అంటున్నాడు కదా, అనేక మాటలు, గురియొద్దకు నేను పరిగెడుతున్నాను. సులువుగా చిక్కులు పెట్టు, పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించు. యేసు వైపు చూస్తూ గురియొద్దకు నేను పరిగెడుతున్నా. ఎంత మంచి మాట అండి. క్రైస్తవ జీవితంలో జీవిస్తూ మన గురేంటో తెలిసి, మన లక్ష్యం ఏంటో తెలిసి, ఆ లక్ష్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ అనేకులు ఎదుట దేవుని నామానికి అవమానకరంగా జీవించటం కంటే ఇప్పుడైనా ఈ క్షణమైనా ఒక్కసారి తల వంచు, క్రీస్తుకు మహిమకరంగా జీవించు. దేవుడి మాటలు దీవించును గాక. మరొకసారి మరొక యవనస్తుడు గురించి మనం నేర్చుకుందాం. జ్ఞాపకం చేసుకోండి, యవనస్తులారా మేల్కొలుపు కలిగి ఉండండి. యవనస్తులారా, ఓ యవనస్తుడా, ఓ యవనస్తురాలా, జ్ఞాపకం చేసుకో, ఇంకా నీ తల్లిదండ్రులు ఎందుకు దుఃఖ పెడతావు? ఆశాహేలు పరుగులెత్తాడు, తల్లిదండ్రులు ఎంతగానో, నిజంగా తల్లి ఆయన మరణాన్ని చూసి దుఃఖించింది. కానీ ఆశాహేలులో మనం తీసుకున్న కోణం ఏంటంటే గురియొద్దకు లక్ష్యం వైపు ఆయన పరుగులెత్తిన ఆ పరుగును జ్ఞాపకం చేసుకుంటున్నాం. స్టెఫన్ని లక్ష్యం వైపు పరుగులెత్తిన ఆ పరుగును జ్ఞాపకం చేసుకుంటున్నాం. మార్కుని లక్ష్యం వైపు పరుగెత్తిన ఆ పరుగుని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈరోజు నిన్ను నన్ను మన లక్ష్యమైన క్రీస్తు వైపు చూస్తూ పందెపు పరుగులో ఓపికతో మనం పరిగెత్తే వారికి ఉందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఇప్పటి వరకు తొట్టిల్లుతూ కసేపట్టు కసేపిట్టు కుడికి ఎడమకు తొట్టిల్లుతూ ఉన్నామా? అయితే సరైన క్రమంలో మనం నడిపించబడదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. మీ అందరి కోసం ప్రార్థిస్తాను. దయచేసి అందరూ కళ్ళు మూయండి, నా ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, శ్రేష్టమైన గొప్ప దైవమా, నీకే స్తుతులు స్తోత్రాలు రాజా. అయ్యా, ఇదిగో గురియొద్దకు పరిగెత్తే ఒక లక్ష్యం కలిగి మేము జీవించలాగా సహాయం దయచేయండి నాయన. అయ్యా, యుద్ధ రంగమందు ఈ వీర మరణాన్ని పొందిన ఆశాహేలు ఈరోజు మేము ధ్యానం చేశాం. ఆశాహేలు అంటే దేవుని చేత తయారు చేయబడిన, అయ్యా నీ చేత నిర్మించబడిన వాడు, నీ చేత తయారు చేయబడిన వాడు. అందుకే లక్ష్యాన్ని విడిచిపెట్టలేదు. మేము కూడా నీ చేతి పనిముట్టలమే ప్రభువా. మేము లక్ష్యాన్ని విడిచిపెట్టకుండా మా గురి నీవని నీ వైపు చూస్తూ ఎన్ని రకాల శ్రమలైనా, ఎన్ని రకాల ఒత్తిడిలైనా, ఎన్ని రకాల ఆశలు లోకంలో కల్పిస్తున్నా నిన్ను విడువక ఎడబాయక నీ వైపు చూస్తూ పరుగులెత్తే ధన్యతను దయచేయమని ఈ సమయంలో వాక్యం వినుచున్న నా ప్రియ చెల్లెళ్ళు, అక్కలు, నా ప్రియ తల్లులు, నా ప్రియ అన్నలు, తమ్ముళ్ళు ఎందరైతే బలహీనంగా ఉన్నారో ఆ బలహీనతల కోసం ప్రార్థిస్తున్నా. ప్రతి విధమైన బలహీనత యేసు నామమున వెడలిపోవును గాక. ప్రతి విధమైన బాధల నుంచి యేసు నామమున మీరు విడుదల పొందుకును గాక. ప్రతి విధమైన సమస్య, ఆర్థికమైన సమస్య, మానసికమైన సమస్య, శారీరకమైన సమస్య, అది ఎటువంటిదైనా యేసు నామమున వెడలిపోవును గాక. ప్రభువాని బిడ్డల్ని చేతికి అప్పగిస్తున్నాను. దీవించండి, ఆశీర్వదించండి, స్వస్థపరచండి, మేలులతో తృప్తిపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. దయచేసి ఒక్కటి జ్ఞాపకం చేసుకోండి, పాస్టర్ సహదేవ్ మినిస్ట్రీస్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క మెసేజ్లను మీ సహోదరి సహోదరులకు, మీ స్నేహితులకు, మీ యొక్క అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు, మీ యొక్క బంధువులకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు పంపించండి. వారిని కూడా ఆత్మానుసారంగా బలపరచండి. లక్ష్యం వైపు పరిగెత్తాలి కానీ నిర్లక్ష్యం మనం ఉండకూడదండి. లేడి పిలవలే గంతులు వేసే నిజమైన క్రైస్తవ జీవితాన్ని మనం జీవిద్దాం. అప్పుడు సెలవు. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు దీవించును గాక. ఆమేన్.